उब्बर चिप्प कोट्टेदा उब्बरकाय कोट्टेदानिकी वंगलेनी मुख्यमंत्री ఒక రాష్ట్రాన్ని శాసిస్తున్నారంట రైట్ మేము కొబ్బరికాయలు కొట్టలేకపోవచ్చు కానీ ప్రజల హృదయాలు గెలుచుకున్నాం చెప్తున్నారు కదా ప్రజా హృదయం ఎక్కడ ఉందండి అక్కడ అధికార దాహం తప్పించి ధనదాహము అధికార దాహము జలయజ్ఞం తోటి వైఎస్ఆర్ గారు ప్రజా దోపిడీ చేశారు ఆ ప్రజా దోపిడీ నుంచి వచ్చిన ఒక నిధి తోటే ఒక సీఎం గా తను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఫండింగ్ ఎలా ఒక్కొక్క ఎమ్మెల్యే నుంచి 50 కోట్లు స్వాధీనం చేసుకొని అప్పుడు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారు ఎమ్మెల్యే సీట్లు అసలు ఇంత వ్యాపారం జరుగుతుందంట వ్యాపారం అండి జగన్మోహన్ రెడ్డి ఇస్ 100కి 100 రూపాయలు వ్యాపారము వ్యాపారమే చేస్తున్నాడు వ్యాపారం తప్పించి ఏం చేయట్లేదు వెనుకబడిన రాష్ట్రం అంటారు వెనుకబడిన రాష్ట్రంలో వెనుకబడిన రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండి వెనుకబడిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానానికి వెళ్ళింది బీహార్ కంటే మరీ దారుణంగా తయారైంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకోటి నా యొక్క కాన్స్టిట్యూన్సీ గిద్దలూరు నియోజకవర్గం నా యొక్క గిద్దలూరు నియోజకవర్గము అనంతపురము ఉత్తరాంధ్ర చూసుకుంటారు తప్పించి వెనుకబడ ప్రాంతాల గురించి నా యొక్క గిద్దలూరు ప్రాంతము పశ్చిమ ప్రకాశం చూసుకుంటే అటు కర్నూలు నుంచి విడిపోయిన ఒక భాగము నెల్లూరు నుంచి విడిపోయిన కొంత భాగము గుంటూరు నుంచి విడిపోయిన ఒక భాగం తీసుకొని మూడు భాగాలను కలిపి ఒక భాగం కింద ప్రకాశం జిల్లాని ఇచ్చారు వెనుకబడిన ప్రాంతాల్లో అట్టడుగున ఉన్నది ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం వెలిగొండ ప్రాజెక్టు అధికారికంగా 15,000 ఎకరాలకి సాగునీరు అందించే ప్రాజెక్టు ఏది పూర్తి కాదు కాదండి ఒక ప్రలోభంగా ఒక ప్రలోభకారిగా లోపాయికారి ఒప్పందం చేసుకొని వైఎస్ఆర్ ఉన్నప్పుడు 70% అయింది తర్వాత వచ్చిన టీడీపీ గవర్నమెంట్ 80% కంప్లీట్ చేసింది ఇప్పుడు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20% ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు అది ఓన్లీ నామకే వాస్తిగా ఉంది పేపర్ల ప్రకటనలకే ఉంది తప్పించి అక్కడ ఉన్న ప్రజల మనోభావాలను కానీ ప్రజా భిక్షం మేరకు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ పనిచేయట్లేదు వాళ్ళ స్వలాభాల కోసమే పనిచేస్తున్నారు అక్కడ అందులో ముఖ్యంగా మన జనసేన పార్టీ నుంచి ఒక కార్యకర్త మరణానికి కారణమైనటువంటి అన్నారాంబాబు గారు వ్యక్తిగతంగా ఆయన 2009లో మన ప్రజారాజ్యానికి పనిచేసినా కానీ ఇప్పుడు ఆయన చేసే పార్టీలో ఒక ఉంపుడు కత్తిగా ఉన్నాడు తప్పించి అంతకుమించి లేడండి ఒక ఉంపుడు కత్తి అనుకోవాలి వైఎస్ఆర్ సిపికి ఉంపుడు కత్తిగా ఉన్న అన్నారాంబాబు గారు ఎందుకంటే మేము వ్యక్తిగతంగా ఆయన నుంచి లాభ పొందింది ఏం లేదండి ప్రజల కోసము ఒక కోటరీని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు కుల రాజకీయం మొదలుపెట్టింది అన్నారాంబాబు గారే ఒక కులాన్ని దగ్గరికి తీసుకొని మిగతా కులాల్ని దూరం పెట్టారు అదే ఇప్పటికీ ఆయనకు మరణ శాసనంగా మారింది ఇన్ఛార్జ్ ఉన్న నియోజకవర్గ మార్పుకు కూడా కారణము కుల రాజకీయాలే మా యొక్క గిద్దలూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది ఆ విధంగానే ఇప్పుడు ఆయన్ని నియోజకవర్గాన్ని షిఫ్ట్ చేశారని అంటే ఒక తన్నుదంతే ఈ పక్క రెడ్డి రాజకీయం ఒక తన్నుదంతే ఎల్లి నియోజక ఇంకొక అవతల నియోజకవర్గంలో పడిపోయాడండి అవతల ఉన్న నియోజకవర్గం ఇన్ఛార్జి యువతలకు మార్పు కూడా కల కారణాలు చెప్తానండి ఆయన చేసిన ఘనకార్యాలు ఏంటో తెలుసా మార్కాపురం నియోజకవర్గానికి ఒకటే అండి భూదాహం ధనదాహం ఎక్కడ గవర్నమెంట్ పట్టా ఖాళీగా ఉండా దాన్ని ఆక్యుపై చేసుకునే వ్యక్తి కేపి నాగార్జున రెడ్డి ధనదాహానికి అక్కడి నుంచి మళ్ళీ గిద్దలూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉందండి దాన్ని స్వాహా చేయడానికి ఇప్పుడు గిద్దలూరు మార్పు కోసం వచ్చారు తప్పించి అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం మొత్తం కలిసి మా యొక్క గిద్దలూరు నియోజకవర్గాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుంది ఇది ఇంకో విషయం ఫైనల్గా చెప్తా కుల రాజకీయాలు ఎందుకు వచ్చాయండి ఇప్పుడు మా యొక్క గిద్దలూరు నియోజకవర్గం ఓటింగ్ కాపు ఓటింగ్ 40% అండి దాని తర్వాత ఉన్నట్టు యాదవ సామాజిక వర్గం 35% అండి ఈ రెండు సామాజిక వర్గాలు కలిస్తే ఏ సామాజిక వర్గం కూడా ముందుకు రాలేదు కాకపోతే ఇక్కడ ఒక పార్టీల్లో ఉండే రాజకీయ నాయకులు లోకల్ ఉన్న ప్రజానాయకులకు కానీ సర్పంచులకు కానీ ఒక కుక్కలకు బిస్కెట్లు వేసినట్లుగా వేస్తున్నారండి కుక్కలను కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు ఎగ్జాంపుల్గా సర్పంచుల సంఘాన్ని చూసుకోండి వాళ్ళు పెట్టుబడి పెట్టింది అంతా వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకొని కుటుంబాలని పణంగా పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు ఏదో చిన్న చిన్న కాంట్రాక్ట్లు రోడ్డు కాంట్రాక్ట్ ఏ చేసుకుంటారు వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఫండింగ్ రాకపోతే వాళ్ళు ఏం చేయాలండి ఏం చేస్తారు సర్పంచులందరూ ఏకతాటి పడగా రాజీనామాలు చేస్తామని సిద్ధమయ్యారు మళ్ళీ బుజ్జగించుకొని మళ్ళీ మాకు అండగా ఉండండి మీకు ఎంత ఇస్తాము ఎలక్షన్కి ముందే మాకు సపోర్ట్ ఇవ్వండి అని మళ్ళీ అడుగుతున్నారు రోజా గారు అభివృద్ధి చెందారంటారా రోజా గారు ఒక్కరే అభివృద్ధి చెందారండి టూరిజం శాఖలో తిరుపతికి వచ్చేటువంటి క్యాంపులన్నీ ఆమె ఆవిడ చేసే జబర్దస్త్ కిట్లన్నీ అంటే జబర్దస్త్ పక్కకు వచ్చిందండి ఆమె మూవీ ఆర్టిస్ట్గా ఉండి వచ్చిన ఆవిడ కాబట్టి అక్కడికి వచ్చే విఐపి క్యాండిడేట్ల దగ్గర మనకి
టీడీడీ నుంచి తీసుకున్న టికెట్స్ 10,000 టికెట్ ని ఆవిడ ఇల్లీగల్ గా సోల్డ్ చేస్తుందండి అది అధికారికంగా వాళ్ళ వైసీపీ హ్యాండిల్స్ ని అడిగితేనే వాళ్ళు బహిర్గతం చేస్తారండి టాలీవుడ్ లో హీరోయిన్ గా చేశాను నేను ఒక చిన్న కార్ కొనుక్కుంటే దాని గురించి రాజధాని ఎందుకని ఆమె చెప్తున్నారు కదా కార్ ఎవరికి కొనాలండి కార్ ఎవరికి కొన్నారు అక్కడ ఆ వాళ్ళ అబ్బాయికి ఏమన్నా 18 సంవత్సరాలు నిండాయా మేజరా మేజర్ కాదు కదా మేజర్ కానీ వానికి కారు నేను కొనిస్తానంటే ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారండి